పదవ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం కోసం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించామని తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లాలోని 132 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 25,000 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడం జరుగుతుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షా సమయమైనందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించే ఆయా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలకు కల్పించడం జరుగుతుందని తెలిపారు. తరగతి గదుల్లో లైటింగ్, త్రాగునీరు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి హాల్ టికెట్ చూపితే ఆర్టీసీ సంస్థతో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ మాధవీలత ఈ సందర్భంగా తెలియజేశారు. బస్సు రూట్ లేని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేలా ఆర్టీఓ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆటోలను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ప్రధాన కూడళ్లలో బస్టాప్ వద్ద ఆటోలు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్లు పాల్గొన్నారు. రీచ్ అవ్వము అక్కడ డిటీసీకి చెప్పి ఆటోస్ ఆ సెంటర్స్ మన మెయిన్ సెంటర్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర సెంటర్ ఆటోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆటోస్ కూడా అక్కడ మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఉండి మానిటర్ చేస్తారు. రెండవది వచ్చేసి పవర్ సప్లై. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి పవర్ సప్లై కూడా జిల్లాలో ఈపీడీఎస్ఎల్ వాళ్ళకి చెప్పాము. ఎస్సీపీడీఎస్ఎల్కి నైట్ టైమ్స్ పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి పవర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా డే టైం ఎగ్జామ్ టైంలో కూడా ఎక్కడ కూడా పవర్ డిస్రప్షన్ అనేది ఉండకూడదు అనేది వారికి ఆదేశించడం జరిగింది. సో ఈ విధంగా బేసిక్ థింగ్స్ అంటే వాటర్ అక్కడ మనం వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ లైటింగ్ ఇన్ ద రూమ్స్ ఇవన్నీ కూడా మనం టేక్ కేర్ చేస్తూ ఈసారి 10th పరీక్షలకి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.